ఇండియన్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ రౌద్రం రణం రుధిరం. మామూలుగానే రాజమౌళి సినిమా అంటే అద్భుతమైన దృశ్యాల సమాహారంలా ఉంటుంది. కథను అల్లుకునే తీరు, ఆ కథను ఆవిష్కరించే విధానం, కథనాన్ని నడిపించే తీరు ఉత్కంఠభరితంగా ఉంటాయి. అందువలన ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. అలాంటి ఆయన ఈసారి ఎన్టీఆర్, చరణ్ ప్రధాన కథానాయకులుగా పవర్ఫుల్ పాత్రలలో పరిచయం చేస్తూ ఆర్ఆర్ఆర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఎన్నో అంచనాలు రేకెత్తిస్తూ మేకర్స్ విడుదల చేస్తామన్న మేకింగ్ వీడియో ఇప్పుడు బయటకు వచ్చేసింది. భారీ లెవెల్లో అంచనాలు ఏర్పరచుకుని విడుదల కాబడ్డ ఈ మేకింగ్ వీడియో మొదటి నుంచి చిత్ర యూనిట్ చెప్తున్నట్టుగానే ఓ రేంజ్లో ఉంది. ఎన్ని అంచనాలు అయినా పెట్టుకోండి, అంతకు మించే ఇది ఉంటుంది అని చెప్పిన దానికంటే ఎక్కువే ఈ వీడియోలో ఉందని చెప్పాలి. 2 నిమిషాలలోపు కట్ చేసిన ఈ సాలిడ్ మేకింగ్ వీడియో కట్లోనే ఎన్నో ఫ్రేమ్స్ చూపించి రాజమౌళి మరిన్ని అంచనాలను పెంచారు. భారీ సెట్టింగ్లు, తారక్ చరణ్ల పాత్రల నీరు నిప్పు పాత్రికలతో విజువల్స్తో డిజైన్ చేశారు. అతి ముఖ్యంగా ఈ వీడియోలో లెజెండరీ సంగీత దర్శకులు కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సింప్లీ అవుట్ స్టాండింగ్ అని చెప్పాలి. అలాగే ఈ మేకింగ్ పై డిజైన్ చేసిన ర్యాప్ సాంగ్, దానికి తగ్గట్టుగా బీట్స్ అయితే ఓ రేంజ్లో మ్యూజిక్ లవర్స్కి అనిపిస్తాయి. అలాగే కీరవాణిలో ఈ కోణం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. అలాగే ఈ సినిమాలో శ్రేయ, సముద్రకని, హాలీవుడ్ నటుల సాలిడ్ విజువల్స్ కూడా ఇందులో చూపారు. అలాగే లాస్ట్లో చరణ్, తారక్, ఆలియా, అజయ్ దేవగన్ల విజువల్స్ మరో హైలైట్. రాజమౌళి ఆయా సన్నివేశాలకు సంబంధించి ఆర్టిస్టులకు సీన్స్ను వివరించడం, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ, గ్రాఫిక్స్కి సంబంధించి వారితో చర్చించడం, ఆర్ట్ డైరెక్టర్తో కలిసి సెట్స్ నమూనాలను పరిశీలించడం, చేయనున్న సీన్స్ గురించి కెమెరామాన్తో మాట్లాడడం, గ్రాఫిక్స్కి సంబంధించిన షాట్లను పరిశీలించడం వంటి అంశాలపై కట్ చేసిన మేకింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమా కోసం రాజమౌళి పడుతున్న కష్టానికి అర్థం పడుతుంది. మొత్తంగా మాత్రం రామారావు, రామ్ చరణ్లతో రాజమౌళి కలిపి స్టార్ట్ చేసిన ఈ మహాయాగం స్టార్టింగ్ RRR అనే టైటిల్కి ఎలా సార్థకం చేశారో ఇప్పుడు మళ్ళీ ఈ ముగ్గురు ఆర్ల సరికొత్త ప్రపంచం ఇండియన్ సినిమా ఖ్యాతిని మరోమారు ఎల్లలు దాటించడం ఖాయం అనిపిస్తుంది. అలాగే ఈ సరికొత్త ప్రపంచాన్ని వచ్చే 13 అక్టోబర్ విడుదల చేయనున్నారని మళ్ళీ కన్ఫర్మ్ చేశారు.